భరతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధులు, టిప్పు సుల్తాన్ విగ్రహం నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నెల్లూరు నగరం టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో వారు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, ముస్లిం ఫెడరేషన్ రాష్ట అధ్యక్షులు జియా ఉల్ హక్ మాట్లాడుతూ, టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని కలెక్టర్ని కలిస్తే టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయకూడదని, తాను దేశద్రోహి అని కొంతమంది బీజేపీ వారు ఆయన చరిత్రను వక్రీకరించి ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఎవరైతే టిప్పు సుల్తాన్ ని దేశద్రోహి అన్నారో వారికి మేము చర్చకు ఆహ్వానిస్తున్నామని సవాల్ విసిరారు. నగరంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసే వరకు మా పోరాటాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షాన్వాస్, ఎస్డిపిఐ జిల్లా అధ్యక్షులు అజీజ్, దిశా ప్రొటెక్షన్ జిల్లా కార్యదర్శి సోను, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు, భరతమాత ముద్దుబిడ్డ, టిప్పు సుల్తాన్ యొక్క విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన అయితే సానుకూలంగా స్పందించి కమిషనర్ గారిని కూడా కలవండి, దీని గురించి ఆయన కూడా చెప్తారని చెప్పిన తర్వాత మేము కొద్ది రోజులు వెయిట్ చేస్తే, మరుసటి రోజు తర్వాత బీజేపీ వారు ఆడికి వెళ్ళి, అతను దేశద్రోహి, అతని విగ్రహాన్ని పెట్టడానికి ఏమాత్రం మేము ఒప్పుకోము, ఈ నగరంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మేము ఈ సభాముఖంగా ఒకటే వాడిని కోరుతున్నాం, మీకు టిప్పు సుల్తాన్ గురించి చరిత్ర తెలిస్తే చెప్పండి, తెలియకపోతే గమ్ముగుండండి, అంతేగాని ఆయన దేశద్రోహి అని చెప్పేసి ముద్రేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి, డెబిట్కు కూర్చున్న దానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో కానీ హిస్టరీలో ఎక్కడ చూసినా టిప్పు సుల్తాన్ యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంది. మీరు హిస్టరీ చూడండి, సావర్కర్ కానీ, గాడ్సే కానీ, అలాంటి హిస్టరీలు చూసుకుంటా పోతే మీరు నీచ చరిత్ర. ఎందుకంటే దేశద్రోహులు వాళ్ళు, నేషన్ ఆఫ్ గాడ్, నేషన్ ఆఫ్ ఫాదర్ ఉన్నటువంటి మన మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే విగ్రహం ఏర్పాటు చేసేదానికి అయితే మీరు ముందుకొస్తారు. స్వాతంత్ర సమరయోధుడు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసేదానికి మీకెందుకు అంత కోపం, అసలు ఎందుకు ఈర్ష ఎందుకు అనేది మాకు అర్థం కావట్లా. కానీ ఇది మానుకోండి, ఎందుకంటే దేశం స్వాతంత్రం కోసం చాలామంది పోరాటం చేశారు. కేవలం ఆర్ఎస్ఎస్, బీజేపీ మాత్రమే దాంట్లో చరిత్రలో లేరు. మీరు చరిత్రలో లేరు, చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలనే మేము కోరాం. మా నాన్నదో మా తాతో విగ్రహం పెట్టాలని మేము వెళ్ళి కోరలా. కనుక మీరు దీంట్లో వేలో ఇంకొకటి పెట్టాల్సిన అవసరం లేదు. మీ యొక్క చరిత్ర ఏదంటే దాని గురించి మాట్లాడండి. దేశం అందరిది, సమైక్యంగా ఉండేటువంటి దేశం ఇది, సర్వ మతాల యొక్క దేశం ఇది. కేవలం బీజేపీ అక్కడ పరిపాలన చేస్తుందని చెప్పేసి మేము ఏది చెప్తే అది అంటే ఇక్కడ వినే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను ఈ సందర్భంగా, ఒకటే చెప్తున్నాం, మీ దగ్గర చరిత్ర ఉంటే, టిప్పు సుల్తాన్ దేశద్రోహి అని చెప్పేసి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నిరూపించి మాతో మాట్లాడండి. అలా కాకుండా గనక టిప్పు సుల్తాన్ దేశద్రోహి అని చెప్తే మట్టి ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ సభాముఖంగా ఒకటి చెప్తున్నా, 54 డివిజన్లో నగరంలో ఎక్కడైనా సరే ఎక్కడొక చోట ఖచ్చితంగా టిప్పు సుల్తాన్ యొక్క విగ్రహం ఏర్పాటు చేస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆపుకోండి. నెల్లూరు నగరం టౌన్ హాల్లో అన్ని పార్టీల నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు యొక్క ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ గారు ఈ భారతదేశం స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. మరి ఏదైతే బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని అనేక కుట్రలు పన్నిన టిప్పు సుల్తాన్ గారు వారి యొక్క సైన్యం ద్వారా ఆ యొక్క తెల్ల పాలకుల్ని తరిమి కొట్టడం కూడా జరిగింది. మరియు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగాలు ఇచ్చిన యొక్క టిప్పు సుల్తాన్ గారి విగ్రహం ఏర్పాటు చేసేదానికి కలెక్టర్ గారికి మనం వినతి పత్రం ఇస్తే బీజేపీ నాయకులు దాన్ని అడ్డుకుంటున్నారు. వారికి ఒకటే చెప్తున్నాం, ఈ భారతదేశం నడిచేది రాజ్యాంగం ప్రకారం, ఈ భారత రాజ్యాంగం యొక్క పుస్తకం, ఈ పుస్తకంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన చేతుల మీద సంతకం పెట్టారు. ఎవరైతే టిప్పు సుల్తాన్ గారి యొక్క ఫోటోలు భారత రాజ్యాంగంలో ఉందో దాని యొక్క చరిత్ర గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన యొక్క ఘనత ఉంది. మరి అలాంటి మహానుభావులు ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు ఇస్తే వారి యొక్క విగ్రహం ఏర్పాటు కానీ అడ్డు తగులుతున్నారు. మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా టిప్పు సుల్తాన్ గారి విగ్రహం ఏర్పాటు చేసి తీరుతాం. ఖచ్చితంగా ఈ భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా
రాకెట్ని కనుగొని ఇచ్చిన వ్యక్తి టిప్పు సుల్తాన్ గారు. మరియు అలాంటి రాజు యొక్క విగ్రహాన్ని మీరు అడ్డుకోవడం ఇది చాలా దుర్మార్గం. వారి యొక్క జీవిత చరిత్ర మనం చదివితే, ఎవరైతే హిందూ దేవాలయాలు ఉన్నారో, ఎన్నో హిందూ దేవాలయాలు కట్టిన యొక్క రాజు టిప్పు సుల్తాన్ గారు, పూజారులను కూడా గౌరవ వేతనం అందించిన వ్యక్తి టిప్పు సుల్తాన్ గారు. అలాంటి టిప్పు సుల్తాన్ మీద ఎన్నో అబద్ధపు చరిత్ర వక్రీకరించి ఆయన మీద అభాండాలు వేయడం ఇది మానుకోవాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు నెల్లూరు విఆర్సి సెంటర్లో ఉన్నటువంటి టౌన్ హాల్లో జరిగినటువంటి సభలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే టిప్పు సుల్తాన్ షహీద్ రహమతుల్లాలి వారి విగ్రహ ప్రతిష్ట. దీనికి అడ్డంకులు తగలడానికి చాలామంది బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు పూనుకున్నారు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకున్నా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆయన దేశ ద్రోహి అని చెప్పేసి వక్రీకరించి మరి ఈరోజు ఆయన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దురాక్రమణను మేము తప్పనిసరిగా అడ్డుకుంటాం. మీ దగ్గర చరిత్ర లేదు, చరిత్రహీనులు మీరు, చరిత్ర తెలుసుకోవడానికి కూడా మీరు ముందుకు రాలేదు. టిప్పు సుల్తాన్ షహీద్ రహమతుల్లాలి వారి చరిత్ర చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు, ఎందుకంటే పాఠ్య పుస్తకాల్లో ఉండదు. అది చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఒక మాట. ఒక యోధుడు ఎవరు అంటే స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్ షహీద్ రహమతుల్లాలి వారు. ఆయన విగ్రహాన్ని నెల్లూరు జిల్లాలో ఏదో ఒక సెంటర్లో తప్పనిసరిగా ప్రతిష్ఠిస్తాం, ప్రతిష్ఠించి తీరుతాం. మీకేమైనా దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే దయచేసి అడ్డుకోండి. మీరు అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేయండి, మేము చేసే పనులైతే తప్పనిసరిగా మా కమ్యూనిటీ ప్రకారంగా మేము తప్పనిసరిగా చేసుకుని తీరుతామని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా ఎవరైతే వక్రీకరించారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. జై హింద్, జై భీమ్. జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవకుడు మనస్సున్న మహారాజు, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మా పెద్ద అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తుమ్మల చంద్రారెడ్డి, ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు పులిమి సుధాకర్ రెడ్డి, ఏఎస్పేట మండల నాయకులు నెల్లూరు శివారెడ్డి, తెలుగు యువత ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు నౌషర్ అలీ, ఏఎస్పేట యువ నాయకులు. జన్మదిన శుభాకాంక్షలు. జనం కోసం ఆనం, ఆనం వెంటే ఉంటాం మనం. మా అభిమాన నాయకుడు, ప్రజాసేవకుడు, పెద్ద అయిన ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్, టీడీపీ మండలాధ్యక్షుడు బానా శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి బానా తేజారెడ్డి, టీడీపీ యువ నాయకులు సంగం మండలం పొట్టపల్లి ఆనంద్, కొరమర్ల టీడీపీ కార్యదర్శి కృష్ణ, ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు, గాంధీ జనసంఘం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రజానాయకుడు, అపర భగీరథుడు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ఆనంద్ ప్రసాద్ రెడ్డి, సర్పంచ్, టీడీపీ నాయకులు వెంగారెడ్డి పాలెం, పగడాల రఘురామయ్య, భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, టీడీపీ నాయకులు వంగల్లు, సూరా శ్రీనివాసరెడ్డి, మాజీ నీతి సంఘం అధ్యక్షులు, టీడీపీ నాయకులు సిద్దిపురం.